దోసకాయలు పెట్టాను పట్రాబయ్యా, పెట్టుకో. పెట్టుకుని చక్కగా ఈ చివర కట్ చేయాలి. ముందు అవి కట్ చేసిన తర్వాత ఇప్పుడు సగానికి కట్ చేయి. తొక్క కూడా బాగుంటుంది, అందుకని తొక్క కూడా తీయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే దీంట్లోకి ఇవన్నీ తీసేయాలి. దోసకాయ తీసేయి. బాబు గింజలు ఎందుకు పడేస్తున్నావు? పారేయట్లేదు నాన్న, తీసి సపరేట్ చేస్తున్నాను అంతే. అది కూడా ఇది కూడా కట్ చేసేయి. ఇప్పుడు సన్నగా చిన్న చిన్న ముక్కలు వేయాలి బాయ్. నువ్వు కట్ చేస్తున్నావు కదా, ఈలోపు నేనేం చేస్తానంటే దీంట్లోకి మనం ఒక పొడి తయారు చేసుకోవాలి కదా, దానికి ప్యాన్ పెడతా. పొయ్యి కూడా ఎరుగు చేసుకుంటే చక్కగా ఇందులో ధనియాలు, శనగపప్పు, తర్వాత మినప్పప్పు, తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కాసిన ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకుని వేపుకోవాలి బాయ్. బాయ్ అయిపోయింది. చక్క పొయ్యి కట్టేసుకుని ఇప్పుడు తీసుకెళ్ళి పొడి కొట్టుకుని వచ్చానా? అంతేనంటావా? అంతే. ఓకే డన్. ఏంటమ్మా అని బలి పశువుని తెచ్చినట్టు అలా లాక్కొస్తున్నావు? ఇప్పుడు ఏం చేయాలంటే పప్పు చారు చేసుకుంటున్నాం కదా, అందుకే పప్పు తెచ్చి పెట్టాను ఇక్కడ. చక్కగా ఇక్కడ పెట్టుకుందాం పప్పు. ఆ గిన్నె ఉంది పట్రా, అది పెట్టు పొయ్యి మీద పెట్టు. దాంట్లో ఏం చేయాలంటే ఒక 4 గరిటెలు నూనె వేసుకోవాలి. కాస్త వేడి ఎక్కడైనా నూనె కాగిపోయింది. ఇప్పుడు చక్కగా ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలుపు, తర్వాత పసుపు, కరివేపాకు, ఆ తర్వాత టమోటా ముక్కలు. కొంచెం వేగని బాగా మగ్గనాయి. దాంతోపాటు ఏం చేయాలంటే ఉల్లిపాయలు, పప్పుచారులో ఉల్లిపాయలు వేస్తే బాగుంటాయి కదా, అవును ఇష్టపడి తింటారు అందరూ. ఉల్లిపాయలు ఇప్పుడు ఏం చేయాలంటే అబ్బాయి, ఇదిగో దోసకాయ ముక్కలు ఉన్నాయి చూడు, తీసుకొచ్చి దీంట్లో వేసేసుకో అన్నీ. ఇది కలుపుతా ఉండు. దీంట్లో ఏం చేయాలంటే చింతపండు పులుసు ఉంది, కూరగాయలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం ఉప్పు కూడా పడుతుంది ఎక్కువే, అందుకని 1, 2, 3 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి, కల్లుప్పు. ఇప్పుడు చింతపండు పులుసు, అన్నీ వేసాం కదా, మరి ఉప్పు వేసాం, అన్నీ వేసాం, మరి కారం వేసుకోకపోతే ఎలాగా? ఇవన్నీ వేసాం. సరే అసలు ఏంటి మనం చేసుకునేది? పప్పు చారు, చారు కావాలి కదా మరి, అందుకని కాసిన నీళ్ళు కూడా కలుపుకోవాలి. అదే
ఒక 10 నిమిషాలు అయింది, కొద్దిగా ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు గనక మనం ఇందాక గింజలు ఏం చేస్తామని అడిగావు చూడు, ఆ గింజలు వేసుకున్నామే ఆ డెక్షలో పప్పు ఉంది కదా, అవును, ఈ పప్పుని ఏం చేయాలంటే ఇలా దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఇందాక పొడి కొట్టుకొచ్చావు కదా, అవును, ఆ పొడి కొట్టుకొచ్చింది కూడా ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి కలుపునైనా కలిపేసుకున్నావు కదా, ఈ కలిపేసుకున్న మిశ్రమాన్ని ఏం చేయాలంటే దీన్ని కూడా పప్పుచారులో పోసేసుకోవాలి. చూసావా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నోరు ఊరట్లే. దోసకాయ పప్పుచారు అంటే మాటలు అనుకున్నావా, ఇది ఇలాగే ఒక్కొక్క 10 నిమిషాలు చక్కగా ఉడకాయి తీసేద్దావా. దోసకాయ పప్పుచారు అది కూడా తీసే చక్కగా. పప్పుచారు మీద మాత్రం కొద్దిగా కొత్తిమీర పోయి, దానిలో ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నూనె, ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, కల్లుప్పు, చింతపండు పులుసు, కారం, నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ లోపల దోసకాయ గింజలు, కందికట్టు, మసాలా పొడి వేసి కలిపి ఉడుకుతున్న దోసకాయ ముక్కల్లో వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే దోసకాయ పప్పుచారు రెడీ.